అవని. మనం రాను రాను పశువుల ఎరువు లేదా ఆముదపు పిండి, వేపపిండి లాంటి సేంద్రియ ఎరువుల్ని వాడడం మానేసి కేవలం రసాయనిక ఎరువుల్ని మాత్రమే మోతాదుకు మించి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల నేల గిడసబారిపోయి, సాంద్రత బాగా పెరిగిపోయి, కర్బన శాతం తగ్గిపోయి, భూమిలో పైరుకి ఉపయోగపడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశించిపోయాయి. అవనిలో ఆముదపు పిండి, వేపపిండి, కానుగపిండితో పాటు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫోరసెన్స్, బాసిల్లస్ సబ్స్టిలిస్, రైజోబియం, అజిటోబాక్టర్, ఇంకా భూమిలో నిలువ ఉన్న భాస్వరాన్ని కరిగించే పిఎస్బి, అనేక రకాల జీవనియంత్రకాలు మరియు జీవన ఎరువులు అధిక మోతాదులో ఉన్నాయి. కాబట్టి అవనిని పంటకాలంలో కనీసం రెండు దఫాలుగా ఉపయోగించడం వల్ల నేల గుల్లబారిపోయి ఆక్సిజన్ లభ్యత పెరుగుతుంది, కర్బన శాతం పెరిగి భూమిలో వ్యర్థాలుగా ఉన్న రసాయనిక ఎరువులు తిరిగి వినియోగంలోకొస్తాయి, మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి తక్షణమే అవనిని వాడుదాం, మన నేలలో తిరిగి జీవాన్ని నింపుదాం. అవని. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం. ఈరోజు మనం మిరప, టమోటా మరియు కూరగాయల పంటల నర్సరీని ఎలా పెంచుకోవాలి, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నర్సరీలు పెంచే యజమానులకి ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం. ఎందుకంటే ఇప్పుడు నర్సరీలు అనేది పెద్ద బిజినెస్గా మారిపోయింది. ఈ నర్సరీల బిజినెస్లో ఎక్కువ భాగం రైతులే ఉన్నారు. మీరు కానీ సరి అయిన సమాచారంతో నర్సరీని ఎలా పెంచాలో అలా పకడ్బందీగా పెంచితే మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీ దగ్గర మొక్కలు తీసుకెళ్లిన రైతు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మీరు ఆ మొక్కలని ఆరోగ్యవంతంగా పెంచాలి. నర్సరీలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత పైరు దశలో మనకు తెగుళ్ళు బారిన పడకుండా చాలా మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి నర్సరీలు పెంచే రైతు సోదరులు తప్పనిసరిగా ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించి నర్సరీలు జాగ్రత్తగా పెంచితే ఖచ్చితంగా మీరు తోటి రైతులకి సేవ చేసిన వాళ్ళు అవుతారు, మంచి మొక్కలు అందించిన వాళ్ళు అవుతారు, వాళ్ళు లాభాల బాటలో పయనించడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి రైతు నర్సరీని ఎవరైతే పెంచుతున్నారో ఆ ప్రతి రైతు ఈ సమాచారం తప్పనిసరి తెలుసుకోవాల్సి ఉంది. మిరప కానీ, టమోటా కానీ, మిగిలిన అన్ని రకాల కూరగాయల పంటల నర్సరీలు పెంచే ప్రతి రైతు ఇలా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు గ్రీన్ హౌస్ల్లో, ట్రేలలో మనము మొక్కలు పెంచుతున్నాం. నర్సరీలో గ్రీన్ హౌస్ విధానం వచ్చిన తర్వాత ఒక కంట్రోల్డ్ వాతావరణంలో, అంటే బాహ్య ప్రపంచానికి ఎటువంటి ప్రభావితం కాకుండా మొక్కని జాగ్రత్తగా పెంచుకోవడానికి మనకు గ్రీన్ హౌస్ విధానం వచ్చింది. ఈ గ్రీన్ హౌస్లో మొక్కలు జాగ్రత్తగా ఎలా పెంచాలి తెలుసుకుందాం. ముందుగా మనము బేస్ మెటీరియల్ ఎలా చేసుకోవాలి, దీంట్లో అత్యంత ప్రాముఖ్యమైనది బేస్ మెటీరియల్. మనం బేస్ మెటీరియల్కి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఎక్కువగా మనం బేస్ మెటీరియల్కి కోకో పిట్ వాడతాం. కొంతమంది రైతులు కేవలం కోకో పిట్ మాత్రమే వాడతారు, కొంతమంది కోకో పిట్ వర్మీ కంపోస్టు కాంబినేషన్ వాడతారు. కానీ ప్రతి రైతు కూడా కేవలం కోకో పిట్ కాకుండా వర్మీ కంపోస్ట్ కూడా కొంత పాలు కలిపి చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ముందు మనము ఈ బేస్ మెటీరియల్ మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలి దీని గురించి మనం తెలుసుకుందాం. చాలామంది కోకో పిట్ అమ్మే వాళ్ళు సప్లయర్స్ ఏం చెప్తారంటే మేము స్టెరిలైజ్ చేసాము ఈ కోకో పిట్ని అని చెప్తారు. స్టెరిలైజ్ చేయడం అంటే అందులో హాని కలిగించే మిగతా సూక్ష్మజీవుల్ని చంపడం. అది ఎంతవరకు చేశారో మీకు తెలియదు,
కానీ మనము మళ్ళీ దాన్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు. స్టెరిలైజ్ చేసుకోవడమే కాకుండా తర్వాత మనము అందులో విత్తనం పెట్టినప్పుడు అందులో పెరిగే మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడేలా ఒక చర్య మనము చేస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతమైనటువంటి మొక్కల్ని మీరు పెంచుతారు నర్సరీలో. ఒక ఎకరం నర్సరీకి దాదాపుగా 20 టన్నుల మిశ్రమాన్ని మీరు వాడతారు. కొంతమంది రైతులు 20 టన్నులు కోకో పెట్టే వాడతారు, కానీ అలా కాకుండా ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోండి. 15 టన్నులు కోకో పెట్టి తీసుకోండి, 5 టన్నులు వర్మి కంపోస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఇదివరకు చెప్పుకున్నట్టు 500 కేజీల పశువుల ఎరువులో జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఎలా వృద్ధి చేసుకుంటామో అలాగా దాన్ని సపరేట్గా వృద్ధి చేసుకోండి. ఈ 20 టన్నుల మిశ్రమానికి అలా వృద్ధి చేసుకున్నటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాల మిశ్రమాన్ని 500 కేజీల కుళ్ళిపోయిన పశువుల ఎరువు ఆ మిశ్రమాన్ని ఈ 20 టన్నుల దానికి కలపండి. దీనితో పాటు మనకు డీకంపోజింగ్ బ్యాక్టీరియా దొరుకుతుంది. ఎందుకంటే కోకో పెట్టు పూర్తిగా కుళ్ళింది మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనం ఏదైనా సప్లయర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు అది పూర్తిగా కుళ్ళిందో లేదో కూడా చాలామందికి అవగాహన ఉండదు. కానీ మనం దాన్ని కుళ్ళబెట్టాలి పూర్తిగా, ఒక 10 రోజులు కుళ్ళబెట్టడం, మగ్గబెట్టడం ఏదైనా అనండి. దానికోసం మనం మార్కెట్లో డీ కాంప్లెక్స్ అనే పేరుతో ప్రతిభా బయోటెక్ వారిది డీకంపోజింగ్ బ్యాక్టీరియా దొరుకుతుంది, అది ఒక 25 కేజీలు తీసుకోండి. దాన్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేయండి. తరువాత మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఏవైతే మనము దీనికి కలుపుతున్నామో అవి బాగా వృద్ధి చెందడానికి మరియు ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియా బాగా పనిచేయడానికి మనం దానికి కార్బన్ కూడా కలపాలి. ఈ 20 టన్నుల మిశ్రమానికి ఒక 5 కిలోల కార్బన్, మీకు ప్రతిభ బయోటెక్ వారి కార్బన్ పేరుతోనే దొరుకుతుంది, ఒక 5 కేజీల కార్బన్ తీసుకొని అది కూడా మిశ్రమం చేయండి. ఈ 20 టన్నుల మిశ్రమాన్ని ఇప్పుడు మనము 500 కేజీల వృద్ధి చేసుకున్నటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాల మిశ్రమము, 25 కేజీల డీకాంప్లెక్స్ మరియు 5 కేజీల కార్బన్, వీటన్నింటినీ బాగా మిశ్రమంగా చేసి ఒక మనం మండే కట్టడం అంటారు, అంటే కుప్పలాగా పోయడం, పోసి వాటర్ పెట్టండి. పారిపోయేలా వాటర్ మాత్రం పెట్టకండి, ఒకసారి పెడితే చాలు. ఎందుకంటే అందులో కోకో పెట్టి ఉంది కాబట్టి వాటర్ని గట్టిగా పట్టుకుంటుంది. అలా ఒక 10 రోజులు ఉంటే పూర్తిగా మగ్గిపోతుంది. ఎక్కడైనా కులనటువంటి కోకో పెట్టు ఉన్నా, వేరే వ్యర్థ పదార్థాలు ఏదైనా ఉన్నా అన్నీ కులిపోతాయి. అంతేకాకుండా మనము జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు ఇందులో వృద్ధి చేసుకొని వేస్తున్నాం కాబట్టి అవి కూడా చెడు కలిగించే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమున్నా సరే వాటన్నిటిని చంపేస్తాయి. చంపేసి అందులో ఉన్న సేంద్రియ కార్బనాన్ని ఇవి తీసుకొని ఇవి బాగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనము పశువుల ఎరువు వేస్తున్నాము, వర్మి కంపోస్ట్ ఉంది ఇందులో, ఇవన్నీ ఉండటం వల్ల బాగా వృద్ధి చెందుతాయి. ఈ మిశ్రమంలో ఇంకొకటి అవని అని 40 కేజీల బస్తా దొరుకుతుంది, అవి ఒక 4 బస్తాలు కలపండి. మీరు వృద్ధి చేసుకునేటప్పుడు 500 కేజీల పశువులలో 2 బస్తాలు అవని కలుపుతారు, అది కాక ఇంకొక 4 బస్తాలు అవన్నీ ప్రత్యేకంగా తీసుకోండి. తీసుకొని అది కూడా ఈ మిశ్రమంలో కలిపేసి మగ్గబెట్టండి ఒక 10 రోజులు. మీరు ట్రేలర్లో ఈ బేస్ మెటీరియల్ని పెట్టి విత్తనం పెట్టక ముందు ఒక 10 రోజుల ముందు ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మండబెట్టి ఒకసారి నీళ్లు పెట్టేసి 10 రోజులు మగ్గబెట్టండి. అప్పుడు పూర్తిగా అదంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడమే కాకుండా అందులో చెడు కలిగించే సూక్ష్మజీవులు ఏమున్నా సరే, ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏవైనా సరే మొత్తం చనిపోతాయి. కాబట్టి మీరు విత్తనం పెట్టిన తర్వాత ఎక్కడ కూడా ఆ విత్తనం కుళ్ళిపోకుండా పూర్తిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం విత్తనం పెట్టిన తర్వాత ఆ పెరిగే మొక్క కూడా మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండే మొక్కలా తయారవుతుంది. ఇలా 10 రోజులు మగ్గబెట్టిన ఈ మిశ్రమాన్ని ట్రేలర్లో మనము
పోసుకొని అంటే గుంటలలో పోసుకుంటాం. కొందరు రెండు అంగుళాల గుంతలు ఉండే ట్రేలు తెచ్చుకుంటారు, కొందరు రెండున్నర అంగుళాల గుంటలు ఉండే ట్రేలు తెచ్చుకుంటారు. ఆ ట్రేలలో వేసుకొని విత్తనం పెట్టి మనం వాటర్ వేస్తాం. ఇది అందరికీ తెలిసిన పద్ధతి. విత్తనం మొలకెత్తిన తర్వాత 15 రోజుల వరకు దానికి ఎటువంటి ఆహారాన్ని మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విత్తనమే దానికి ఆహారం 15 రోజుల వరకు. ఇది ఏ మొక్కకైనా ఒకటే, ఇది సృష్టి ధర్మం. 15 రోజుల వరకు మీరు బాహ్యంగా ఎటువంటి ఆహారాన్ని దానికి ఇవ్వకండి, ఇస్తే ఒత్తిడికి లోనవుతుంది. మొలిచిన 15 రోజుల వరకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకండి. మొలిచిన తర్వాత మీరు ఎటువంటి ఆహారం దానికి అందించాలి, ఏ ఏ పోషక విలువలు అందించాలి, ఇది తెలుసుకుందాం. మొలకెత్తిన 15 రోజుల తర్వాత ముందు మనము ఆ మొక్కలకి టీకాలు వేద్దాం. ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి చిన్న వయసులోనే పుట్టినప్పటి నుంచే టీకాలు వేస్తాం. భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండడం కోసం టీకాలు, అనేక రకాల టీకాలు వేస్తాం. అదే ప్రకారం మనము ఇక్కడ కూడా ఈ మొక్కలకి టీకాలు వేయాలి. ఆ టీకాలు ఎలా వేయాలంటే, ఈ ఎకరం ఈ నారు మడిలో మనము 2 కేజీల, ఎందుకంటే మనం ఎక్కువ డెన్సిటీతో మొక్కలు పెట్టుంటాం కాబట్టి 2 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే ఫ్లిక్ 2 కేజీలు, 2 కేజీల బ్యాసిలస్ సబ్స్టిలిస్ అంటే సర్వర్ 2 కేజీలు తీసుకొని ఒక 4 కేజీల బెల్లం బాగా మెత్తగా పగలగొట్టేసి ఒక బకెట్లో వేసి నీళ్లు పోసి ఒక 48 గంటలు అలాగే నానబెట్టండి నీడలో. ఈ నానబెట్టిన మిశ్రమాన్ని మీరు క్యాన్లు అంటే జాలి ఉండే క్యాన్లు ఉంటాయి, ఆ క్యాన్లలో పోసుకొని నీళ్ళు ఇంకా ఎక్కువ అదనంగా నీటిని కలుపుకొని ఎంత కావాలో ఆ ఎకరానికి ఆ నీటిలో కలుపుకొని మొత్తం అన్ని మొక్కలకి సమానంగా వేయండి. సో మొదటి దఫ మనం టీకా వేసాం. ముందు బేస్ మెటీరియల్ని పూర్తిగా తయారు చేసుకున్నాం. ఎటువంటి చెడు బ్యాక్టీరియాలు చెడు శిలీంధ్రాలు లేకుండా దాన్ని తయారు చేసుకొని మనం ట్రేలలో వేసుకున్నాం. అలా చేసినప్పుడే అది బేస్ మెటీరియల్ కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే లేదు. తర్వాత విత్తనం పెట్టాక మొలకెత్తిన 15 రోజుల తర్వాత మొట్టమొదటి టీకా మనం మొక్కలకేస్తున్నాం. ఆ టీకా ఎలా వేయాలో చెప్పాను. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే ఫ్లిక్ 2 కేజీలు, బ్యాసిలస్ సబ్స్టిలిస్ అంటే సర్వర్ 2 కేజీలు తీసుకొని 4 కేజీల బెల్లంలో పగలగొట్టిన బెల్లంలో ఒక బకెట్లో లేదా డ్రమ్లో తీసుకొని 48 గంటలు నానబెట్టండి. తర్వాత ఎక్కువ నీటిని మనం కలుపుకొని ఆ ఎకరం మొత్తం నారుమడికి మనము పూర్తిగా జాలి గల క్యాన్లలో పోసుకొని తడిపేసేయండి. మొక్క మొత్తం తడిపేలా వేసేసేయండి. సో మొదటి టీకా మనము అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇదే పద్ధతి మళ్ళీ ఒకసారి చేయండి. అంటే 2 సార్లు మనము టీకాలు వేసినట్టు మొక్కకి. ఇలా చేయడం వలన ఆ మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, అంతేకాకుండా భవిష్యత్తులో దానికి తెగుళ్ళు రాకుండా కూడా కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే దానిలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా మనము అంటే ఒక రకంగా డ్రెంచింగ్ చేస్తున్నాం. డ్రెంచింగ్ చేసినప్పుడు అది వేరు వరకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనము బేస్ మెటీరియల్లో ఈ జీవ నియంత్రకాలు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్స్టిలిస్, జీవన ఎరువులు ఇవన్నీ కల్పిస్తున్నాము. అది కాకుండా మళ్ళీ అదనంగా పైనుంచి మనము ఒక రకంగా డ్రెంచింగ్ చేశాం. చేయడం వల్ల ఆకులు నుంచి లోపలికి ప్రవేశించడమే కాకుండా అది మొక్కంబడి కారిపోయి కిందకి వేరు వ్యవస్థ కూడా చేరుతుంది. సో వేరు వ్యవస్థ నుంచి చివరి ఆకు వరకు ఆరోగ్యవంతంగా ఉంటుంది మొక్క. ఇలా 2 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో టీకాలు వేయండి మొక్కకి. తర్వాత మొదటి టీకా వేసిన తర్వాత ఒక 5 రోజుల వ్యవధి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనము మొక్క పెరగడానికి అవసరమైనటువంటి ఎన్పికే నిష్పత్తి ఏదైతే ఉందో 24 24 16 ఎన్పికే నిష్పత్తి, అది ఆ 24 24 16 ఉన్నదాన్ని 1/2 కిలో తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, చిన్న మొక్కలు కాబట్టి ఒత్తిడి ఎక్కువైతే వాటికి అవి తట్టుకోలేవు. 1/2 కిలో తీసుకొని దానికి సూక్ష్మధాతువుల మిశ్రమం ఉన్నటువంటి జెనెక్స్ ఇది 1/2 కిలో తీసుకొని ఆ మిశ్రమాన్ని అంటే అదొక 1/2 కిలో ఇదొక 1/2 కిలో ఆ మిశ్రమాన్ని మళ్ళీ మీరు స్ప్రే చేయడం కానీ
లేదంటే ఆ జాలి ఉన్న క్యాన్లలో పోసుకొని డ్రెంచింగ్ చేయడం కానీ చేయండి. ఇది మనము ప్రతి వారం రోజులకు ఒకసారి ఇస్తూ పోండి. ఇది ఒకేసారి కేజీలు కేజీలు స్ప్రే చేయకండి. మొక్క ఒత్తిడికి లోనవుతుంది. లేత మొక్కలు ఎప్పుడూ ఒత్తిడికి లోను కాకూడదు. వాటి గమనాన్ని మార్చుకుంటాయి. మనం ఒత్తిడికి లోను అయ్యేటట్లు చేస్తే, మనం ఒత్తిడికి గురయ్యేటట్లు చేస్తే వాటి గమనాన్ని మార్చుకుంటాయి. అలా చేయకూడదు. ఎక్కువసార్లు ఇవ్వండి స్ప్రేలు, తక్కువ మోతాదులో ఇవ్వండి. అప్పుడు మొక్క ఆరోగ్యవంతంగా వస్తుంది. సో ఇలా మొక్క పెరిగే వరకు ఈ గామా అంటే 24:16 నిష్పత్తి ఉన్న గామా 1/2 కిలో, జెనెక్స్ 1/2 కిలో వారానికి ఒకసారి స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల మీకు దానికి పౌష్టికాహారం మనం అందించిన వాళ్ళమైనా, అంతేకాకుండా 2 దఫాలు టీకాలు వేసి వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేశాం. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతమైన మొక్కలు మీ నర్సరీలో పెరుగుతాయి ఇలా చేస్తే. తర్వాత నర్సరీలో మొక్క కూడా 35 నుంచి 45 రోజుల వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంచరాదు. ఎందుకంటే తర్వాత దానికి వేరు వృద్ధి చెందడానికి అవకాశం ఉండదు, వేలు చుట్టుకుంటూ ఉంటాయి. తర్వాత బాగా ముదిరిపోయిన మొక్కలు నాటడం వల్ల అవి తిరిగి కోలుకొని ఆ బాహ్య ప్రపంచంలో తిరిగి కోలుకొని మళ్ళీ మనకు అవి బ్రతికి బాగా పెరుగుదల రావడానికి, మళ్ళీ మనకు మంచి పంట అందించడానికి అవి సిద్ధపడలేవు. కాబట్టి 35 నుంచి 45 రోజులలోపు మొక్కలను మాత్రమే తీసుకొని మనము నాటు వేసుకోవాలి. ఈ నాటు వేసుకునే ముందు కూడా ఒకసారి వీలైతే మీరు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఇవి రెండు కలిపి ఒకసారి డ్రెంచింగ్ చేయండి. నారు తీసే ముందు 1-5 రోజుల ముందు డ్రెంచింగ్ చేయండి. బాగా ఎక్కువ వాటర్తో డ్రెంచింగ్ చేయండి. ఇవి జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు ఎన్నిసార్లు వాడినా మీకు నష్టమే లేదు. అవి ఎంత వాడితే మీకు అంత దిగుబడి పెరుగుతుంది, మొక్క అంత ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. మీ పెట్టుబడి వీటి మీద పెట్టండి. రసాయనిక ఎరువుల మీద, రసాయనిక తెగుళ్ల బంధముల మీద మీరు పెట్టుబడులు పెట్టి దిగుబడులు సాధిద్దాము అనుకుంటే అది భ్రమగా మాత్రమే మిగులుతుంది. మనం చెట్టును గుబురుగా పెంచగలుగుతాం అంతవరకే. తర్వాత మళ్ళీ వెంటనే మొదలవుతుంది, ఆ వైరస్ వచ్చింది, ఈ తెగులు వచ్చింది, ఆ తెగులు వచ్చింది, కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేసినా పోవట్లేదు, తాలుగా వస్తుంది, కాయ కుళ్ళిపోతుంది అంటూ ఇక మన బాధలు ఎవరికి చెప్పలేనంత వర్ణాతీతం. ఇవన్నీ అప్పుడు పడే బదులు ఇప్పుడే మొక్కను చిన్నతనంలోనే అంటే దాని మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఆరోగ్యవంతంగా పెంచితే భవిష్యత్తులో మనకు ఆ తెగుళ్ళు అనేటివి రావు. నర్సరీలు పెంచే ప్రతి రైతు కూడా ఇప్పుడు చెప్పిన విధానాన్ని అనుసరించండి. మళ్ళీ మళ్ళీ ఆ మొక్కలు తీసుకెళ్లే రైతులు మీ దగ్గరికి వచ్చేలా చేసుకోండి. మీరు ధైర్యంగా అక్కడ బోర్డు పెట్టండి, ఇక్కడ నర్సరీలో పెంచబడిన మొక్కలకు మేము టీకాలు వేసామని రాసుకోండి, ఒక బోర్డు పెట్టండి. 2 సార్లు మేము టీకాలు వేసామని చెప్పేసి ఒక బోర్డు పెట్టండి ప్రత్యేకంగా. వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పచ్చు, మేము ఇలా చేసాము, అందువల్ల మీరు ఈ మొక్క తీసుకెళ్తే భవిష్యత్తులో తెగుళ్ళ ఉధృతిని ఇవి తట్టుకోగలుగుతాయి అని చెప్పండి. తెగుళ్ళ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుందని చెప్పండి. ఇలా ధైర్యంగా మీరు చెప్పాలి అంటే మీరు తప్పనిసరి నేను చెప్పిన పద్ధతిలో మిశ్రమాన్ని అలాగా తయారు చేసుకోండి. తర్వాత మొక్క వచ్చిన తర్వాత 2 దఫాలుగా టీకాలు వేయండి. మొక్క తీసే ముందు 5 రోజుల ముందు ఒకసారి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ని డ్రెంచింగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఎటువంటి నష్టం ఉండదు, మొక్క అనేది చావదు. మొలకెత్తేటప్పుడు కూడా మొలక శాతం కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆ గింజ కొల్లడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అందులో హాని కలిగించే ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉండవు. ఎందుకంటే మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇవన్నీ కలిపి మనం మగ్గబెట్టాం. డీకాంప్లెక్స్ ఇవన్నీ వేసి మనం మగ్గబెట్టాం 10 రోజులు. అలా మగ్గబెట్టినప్పుడు అందులో ఉన్న చెడు కలిగించే అన్ని రకాల సూక్ష్మజీవులు నశించిపోతాయి. సో ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో మొక్క కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, మొలక శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం విత్తనం చాలా ఖరీదైంది ఇప్పుడు. హైబ్రిడ్ విత్తనం ఏదైనా సరే, మిరప కావచ్చు, టమాటో కావచ్చు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు చాలా ఖరీదైనవి. సో అక్కడ మనకు మొలక శాతం పెంచుకోవచ్చు, మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. సో ఇది నర్సరీని ఆరోగ్యవంతంగా ఎలా పెంచుకోవాలి అనే ఒక విధానం. కాబట్టి ప్రతి రైతు, నర్సరీని పెంచే ప్రతి రైతు
ఈ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యవంతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా కలిగినటువంటి మొక్కలని రైతులకి అందించండి. ఇది గర్వంగా చెప్పుకోండి. ఇలా చేసి మొక్కలు మీరు పెంచి రైతుకి ఇచ్చేటప్పుడు మేము ఇలాంటి పద్ధతి పాటించాము అని చెప్పేసి గర్వంగా చెప్పుకోండి. వీలైతే అక్కడ ఒక బోర్డు పెట్టుకోండి, మా నర్సరీలో మొక్కలకి మేము 2 దఫాలు టీకాలు వేసామని. స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ చేసిన వాళ్ళు మాత్రమే పెట్టండి, అందరు కాదు. ఇలా చేయండి. సో ఇది నర్సరీని ఎలా పెంచుకోవాలి అనేదానికి పూర్తి సమాచారము. ప్రతి రైతు కూడా దీన్ని ఆచరించి తోటి రైతులకి ఆరోగ్యవంతమైన మొక్కలు అందిస్తారని, మీరు కూడా ఈ నర్సరీ వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని మీ తోటి రైతులకి షేర్ చేసి అందరికీ సరి అయినటువంటి సమగ్రమైనటువంటి వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.